జగన్కి అతిపెద్ద పరీక్ష పోలవరం ఆ పోలవరానికి ప్రధానమైనటువంటి అడ్డంకి అప్పట్లో నిర్మాణంలో చేసినటువంటి లోపాల కారణంగా అది డ్యామేజ్ అయ్యి తర్వాత నిర్మాణం లేట్ అవ్వడం ఇప్పటిదాకా కూడా మరొక నిర్వాసితుల పరిహారం అన్నటువంటి వీటన్నిటి మధ్యన పదే పదే జగన్కి అక్కడ హోదా అన్నటువంటి దానికంటే కూడా పోలవరం చాలా ముఖ్యం పూర్తి చేయాల్సి ఉంది కానీ ఈ ఏడాది పూర్తయ్యే వస్తుతంగా ఈ మార్చితోనే పూర్తయిపోయింది ఈనాలతోనే అవల వచ్చే ఏడాది కన్నా అవుతుందా అనేటువంటిది ఇక్కడ సమస్య ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నిర్వాసితులు దాదాపుగా యాభై వేల నిర్వాసితులు లక్షకు వెళ్ళటం మూడు వేల కోట్ల పరిహారం ముప్పై మూడు వేల కోట్లకు వెళ్ళటం అది ఆనాడు తప్పని అవినీతి అని చెప్పినటువంటి జగన్ తాను వచ్చాక అందులో ఒక ఎనిమిది వందల కోట్లు తగ్గించి మిగతా డబ్బులు ఇచ్చేయమని మోడీ మీద ఒత్తిడి చేయడం ఆనాడే ఏటీఎం అని చెప్పినటువంటి మోడీ దాని మీదన సీరియస్గానే పక్కన పెట్టేయటం వాటి అన్నిటి మధ్యన సాగుతూ వచ్చింది ఇప్పుడు ఇక్కడ తా మొన్న జగన్ వెళ్ళింది ఆకస్మికంగా అందుకనినే అన్నటువంటి పాయింట్కి అర్థం వచ్చేలా కేంద్రం తాజాగా ఒక స్పష్టత ఇచ్చింది తొలి దశలో ఇక్కడే నోట్ అండర్లైన్ చేసుకోవాల్సింది తొలి దశలో నలభై ఒకటిన్నర అడుగుల నీళ్లు నిల్వ ఉంటాయి దానికి ఇప్పుడు నిర్వాసితులు దాదాపుగా ఇరవై రెండున్నర వేల మంది దాకా నిర్వాసితులు పదకొండున్నర వేల మందికి ఆల్రెడీ పరిహారం ఇచ్చారు మిగతాది పూర్తి చేస్తారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చింది వెంటనే ఆటోమేటిక్గా దాన్ని తాకట్టు పెట్టారు ఇట్లాంటి వెరీ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఒకేసారి బిల్డింగ్ పది అంతస్తులు కట్టరు ఒక్కొక్క అంతస్తు కడతారు ఇంకోటి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దశల వారీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఈ ఫస్ట్ దశ పూర్తి చేసి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్కి సంబంధించినటువంటి అంశానికే మోడీని అడిగొచ్చారా వెంటనే ఈ స్టేట్మెంట్ వచ్చింది అన్నటువంటిది ఇప్పుడు సందేహం